ఒరే శివ, పేట ఈ రోజు జైలు నుంచి వస్తున్నాడట, నువ్వు ఇక్కడ ఉండి వెళ్ళిపో. మీరంతా పిరిగి పండలరా. వాడు నా దగ్గరికి రాడరా, ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఎందుకు అనవసరంగా వాడి మీద కంప్లైంట్ ఇచ్చాడు? ఒక్కడన్నా మగాడు అనిపించుకున్నాడే. కాలేజీలో ఇక్కడ ఏం జరుగుతుందో చూడు. సరే, రే నువ్వు నిజంగానే మూడవట్లో ఉన్నావా, లేకపోతే మూడవట్లో ఉన్నట్టు నటిస్తున్నావా? రే బందులు ఎక్కడున్నారా, రారా బయటికి. రే స్వామినాథం, స్వామినాథం నా మీద కంప్లైంట్ ఇస్తే నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను అనుకున్నావా? ఈ కాలేజీ ప్రిన్సిపల్ ఏనన్న అడగడు మాత్రం తెలుగు పంతులు. నువ్వు నా మీద కంప్లైంట్ ఇస్తావా? నువ్వు బతి మాట్లాడితే నేను వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు పెద్ద స్పైవా, బ్రోకర్ పని చేస్తావా? అంటే నువ్వు బ్రోకర్వా? ఏది చెప్పు, నేను ఒక బ్రోకర్ని. వద్దు బేట, వదిలే. వీడి వల్ల నేను 7 సంవత్సరాలు లెక్కెట్టాను సార్. మీరు వెళ్ళండి సార్. ఏది నువ్వు చెప్పు, నేను ఒక బ్రోకర్ని చెప్పు. అయితే ఓ పంచే, అందరూ చూస్తుండగా బోర్డు మీద నేను ఒక బ్రోకర్ని అని రాసిరా. క్షమాపణ వేడుకుంటాను. పోలీసుని ఫోన్ చేద్దాం సార్. వాడిని మనం అసలు ఏమి చేయలేకపోతున్నాం. కొట్టేవాడిని ఆపటం ఎందుకు? వెళ్ళిపో, వాళ్ళు వచ్చారంటే నేను వదిలిపెట్టరు. నరకం రావాణి. వీరభద్రం అన్నా. రే రే ఆగరా. ఏంటి నాన్న, వీరభద్రం అన్న కొడుక? నమస్తే అన్న. తప్పు జరిగిపోయింది, తెలియకుండా తప్పు జరిగిపోయింది. బొబ్బులేసు, రౌడీలతో వచ్చావేంటి? ఏంటి గొడవ? ఈ మెట్లోడే అన్న, ఏదో తెలియక మీ అబ్బాయితో గొడవ పెట్టుకున్నాడు. నన్ను కూడా ఇరికించేశాడన్న. ఎవరితో పెట్టుకుంటున్నావో ఎదురుకుండా చూసి మసలు పోవాలి. నా కొడుకు ఏమన్నా జరిగిందో ముక్కలు ముక్కలుగా నరికి స్వర్ణముఖి నదిలో పారేస్తాను. వీడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నానన్న. వండ్రా అందరూ. అన్న బాబు జోలికి ఒక్కడు కూడా రాడన్నా, అందుకు నేను గ్యారంటీ. మీరు బయలుదేరండి అన్న, నేను చూసుకుంటాను. అన్న ఏంటన్నా ఎంత పని చేశావు? ఏదో డబ్బులు కొరాడన్నా? తీరా చూస్తే వీరభద్రం గారు కొడుకన్నా. కొంచెం మిస్ అయి ఉంటే మా వాళ్ళ తల్లే కాదు, నా తల కూడా నరికి పారేసి ఉండేవాడు. దయచేసి నన్ను నా వాళ్ళని ఈ మ్యాటర్లో మాత్రం ఇన్వాల్వ్ చేయదన్నా. నన్ను వదిలేయన్నా.
యాభై ఏడో సెల్లు. నా కళ మొత్తం చెదిరిపోతుంది అనుకోలేదు. ఎంత కోపమ్మా, ఎందుకన్నా మూర్ఖంగా బిహేవ్ చేశాడు ఆ వీరభద్రవాడి నాన్న అని తెలియదు. టెన్షన్ అవ్వదు, పెద్ద తప్పు చేశాడు. మెంటల్లా మాట్లాడుకో. నా ప్రేమ మొత్తం నా మనసులో దాచిపెట్టుకుంటాను. అతనికి ఏం చెప్పను, నా కళ కళ్ళైంది. అందరూ ఇంటి నుంచి డబ్బులు తీసుకొచ్చే పార్టీ పెడుతున్నారా? నా మాటకు విలువిచ్చి 50 మంది నీకు ఓట్లు వేసి నేను ఎమ్మెల్యే చేశారా? రేపు నేను వాళ్ళకి ఏం సమాధానం?